నిజమైన హిందువుని కాసాయన హిందు అని చెప్పుకునే ముఖ్యమంత్రి కనీసము అయ్యప్ప స్వామిని కించపరిస్తే సరస్వతి అమ్మవారిని కించపరిస్తే స్పందించలేని స్థితిలో ఉంటే నువ్వు ఏ విధమైన హిందువు ఒక్కసారి ఆలోచించాలి. ఏడు వెండి కాంగ్రెస్ పార్టీ, ఏడు వెండి కమ్యూనిస్ట్ పార్టీలు నాస్తిక సమాజం పేరుతో కేవలం హిందూ దేవులను హిందూ పండుగలకు కించపరిస్తే ఏ విధంగా భరిద్దామో ఒక్కసారి ఆలోచించాలి. హిందూ సమాజం ఆలోచించాలి. ఈ సమావేశంలో పాల్గొంటున్న యువకులు ఆలోచించాలి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆలోచించాలి. భారతీయ జనతా పార్టీ ఏ మతాన్ని కించపరచలే మేము. భాగ్యలక్ష్మి దేవాలయం దగ్గర సభ పెట్టినప్పుడు ఆలోచించాం ఓల్డ్ సిటీని న్యూ సిటీ చేస్తాం. ఎంఏ పార్టీ ముస్లింలు ఓటు బ్యాంక్ వాడుకుంటుంది. త్రిపుల్ తలాక్ ను మన ఎంఏ పార్టీ టిఆర్ఎస్ పార్టీ సమర్థిస్తున్నది. ఓటుతో యువతకు ఉద్యోగాలు ఇస్తాం, ఓల్డ్ సిటీని అభివృద్ధి చేస్తామని చెప్పి హామీ ఇచ్చినాం. భాగ్యలక్ష్మి దేవాలయం దగ్గర సభ పెట్టి వివాదాస్పదం చేస్తారు. భైంసాలో సమావేశం పెడితే బహిరంగ సభ పెట్టి వివాదం చేస్తారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం జరగాలని కోరుకుంటున్నారు. అన్ని వర్గాలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. రామరాజ్య స్థాపన కోసం కష్టపడి పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పి తప్పన పడుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ ముఖ్యమంత్రి నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ అవలంబిస్తున్న విధానం వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూడలేక ఆవేదన పడుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఖచ్చితం ఈ ప్రభుత్వాన్ని దించాలి. భారతీయ జనతా పార్టీ పేదల రాజ్యం రావాలని చెప్పి, రామ రాజ్యం రావాలని చెప్పి కష్టపడి అన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు కూడా, లాఠీ చార్జ్ చేసిన జైలుకు పంపే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ప్రజల కోసం ఉద్యమిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. నిన్న కామారెడ్డి పోతే నాతో పాటు అనేక మంది నాయకులు నాన్ బిలేబుల్ కేసు పెట్టారు. నిన్న జైలుకు భయపడతానా? జైలుకు భయపడే కార్యకర్తలు కాదు భారతీయ జనతా పార్టీ. ఇంకా పెడతారు కేసీఆర్, ఇంకా ఇబ్బంది పెట్టే ప్లాన్ చేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి. జైలుకు పంపడానికి ప్లాన్ చేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి. పోదాం జైలుకు పోదాం. ఆరు నెలల్లో ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చు. కష్టపడి పనిచేసే కార్యకర్తలను భారతీయ జనతా పార్టీ ఎప్పుడు విస్మరించదు. ప్రజల కోసం పనిచేసే కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఎప్పుడు నిర్లక్ష్యం చేయదు. మీ కష్టానికి పక్క విశ్వాసం తీసుకుంటాం. మీకు ఏ విధంగా ఉన్నానో తప్పకుండా ఉండే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. మీకోసం కష్టపడాలి, మన కోసం కష్టపడాలి, పేదల కోసం కష్టపడాలి. మొన్న చూసి వాళ్ళ వాచకమే ఎక్కడ ఏ సంఘటన ముఖ్యమంత్రి స్పందించలేడు. అందుకే కార్యకర్తలు ధైర్యంగా ముందు వాల్సిన అవసరం ఉంది. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా రాష్ట్ర నాయకత్వం అందరం కూడా కలిసి సమన్వయంతో పనిచేస్తున్నాం, కలిసి కట్టిగా ముందుకు సాగుతున్నాం. కాబట్టి ఇలా ప్రజలు ప్రశాంతంగా ఇంత భారతీయ జనతా పార్టీ మాకు అండగవుతున్న విశ్వాసాన్ని, నమ్మకంతో, ఒక భరోసాతోని బతికే ప్రయత్నం చేస్తుంది తప్ప ఈ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మీద నమ్మకం అసలే లేదన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే కార్యకర్తలారా, ఈ పోలింగ్ బూత్ కమిటీ సమ్మేళనం మీకోసం ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న సందర్భంలో మీరు చివరిగా రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికల కమిషన్ మొన్ననే ఓటర్ లిస్టు విడుదల చేసింది. ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారాలను ఉపయోగించుకొని ఇవాళ మన ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తుంది. ముందుగా మీ ఓట్లను చెక్ చేసుకోండి. మీ కుటుంబ సభ్యుల, మీ బంధువుల యొక్క ఓట్లను చూసుకొని ఒకసారి ఓట్లను పరిశీలించండి. బంధుమిత్రుల ఓట్లను పరిశీలించండి. ఎవరైతే అక్రమంగా తొలగించారో వాటిని తిరిగి చేర్పించే ప్రయత్నం చేయండి. మన సానుభూతి పనులను ఓటర్ లిస్టులో చేర్చే ప్రయత్నం చేయండి, చేర్పించే ప్రయత్నం చేయండి. ఓటర్ లిస్టులో ఎవరికి పేరు లేదో ఇంటింటికి తిరగండి, వాళ్ళందరినీ ఓటర్ లిస్టులో నమోదు చేసే ప్రయత్నం చేయండి. అక్రమంగా తొలగించిన పేర్లను తిరిగి చేర్చే ప్రయత్నం చేయండి. ఎవరైతే అక్రమంగా డబుల్ ఓట్లతో ఏ విధంగా ఓట్ల లిస్టులో ఓట్లను చేర్చిందో అక్రమ ఓట్లను తీసే తొలగించే ప్రయత్నం చేయండి. మరి ఇవన్నీ మనం చేయడం కోసమే, మీకు అన్ని విషయాలు మీకు వివరించడం కోసమే ఈ సరళ యాప్ను మనం ఈరోజు ప్రారంభించడం. తప్పకుండా అందరూ కూడా
దీనంతా డౌన్లోడ్ చేసుకోవాలి. దానికన్నా ముఖ్యంగా దాంతో పాటు ఒక్కసారి కార్యకర్తలందరూ కూడా మీ మొబైల్స్ అన్ని ఒక్కసారి చెక్ చేయండి అన్న. మీ నేను చెప్పే నెంబర్ మీరు ఒకసారి డయల్ చేయండి. మీరు సిక్స్ చేసేవాళ్ళు కూడా 63 59 119 మళ్ళీ 119 63 59 119 119 ఒక్కసారి డయల్ చేయండి మీరు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలంటే మిస్ కలివ్వండి. మీరు ఇవ్వడమే కాదు, మీరు ఏ ప్రాంతానికి పోయినా కూడా ఎవరిని కలిసినా కూడా మీ బంధుమిత్రులు అందరితో కూడా తప్పకుండా ఈ మిస్ కాల్ ఇప్పించండి. భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలపండి. తెలంగాణ రాష్ట్రంలో పేదల రాజ్యం కోసం, రామ రాజ్యం కోసం భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఈ ప్రయాణంలో మీరందరూ మద్దతు తెలపాల్సిందిగా, అందరికీ విజ్ఞప్తి చేసే ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, తెల్లారులేస్తే కేసీఆర్ తిట్టుడు, మంత్రులను తిట్టుడు, నోటికొచ్చినట్టు బుద్ధులు మాట్లాడు, సంస్కారహీనంగా మాట్లాడు, మాట్లాడదలుచుకుంటే మీ అయ్యలు గుర్తొచ్చినట్టు మాట్లాడే సత్తా మాకుడుంది, మీ తాతలు గుర్తొచ్చినట్టు మాట్లాడే సత్తా మాకుంది. మీకంటే బాగొచ్చు భాష, మీకంటే బాగా మాట్లాడగలుగుతాం, అది బూతులైనా ఏదైనా కూడా ప్రమాణంగా మాట్లాడగలుగుతాం. కానీ ఇక్కడ ఉండే పార్లమెంట్ సభ్యుడు కూడా నేను చెప్తా ఉన్నా, సభ్యతతో మాట్లాడి ఇకనైనా. ఒక పెద్ద మనిషి కొడుకు డి శ్రీనివాస్ గారంటే మా అందరి గౌరవం కూడా ఉంది, పెద్ద ఆయన కొడుకు అని అనుకుంటున్నాం. కానీ ఇంత సంస్కారహీనంగా ఒక అసభ్యకరమైన భాషలో నోరు ధరిస్తేనే బూతులు, చండాలమైన మాటలు, అంతకంటే ఎక్కువ మాట్లాడే శక్తి మాకుంది కానీ నీలాగా సంస్కారహీనులం కాదు. దమ్ముంటే చేతనైతే, ఇప్పుడు నేను చెప్పిన దానిలో 10% అన్న కేంద్రంలో పలుకుబడి ఉంటే సాధించకరా నువ్వు మీ అధ్యక్షుడు. ఇక్కడ డైలాగులు కొట్టుడు కాదు, మాకంటే రెండు మంచి పనులు ఎక్కువ చేసి ఇలా మేము ఒక ఐటీ హబ్ కట్టినాం నిజామాబాద్లో, మీరు రెండు కట్టును మేము వద్దంటున్నామా? మేము ఒక ప్రాజెక్టు కడితే మీరు రెండు కట్టుంది. మేము కళాభారతి కడుతున్నాం, మీరు ఒక 1,000 కోట్లు ప్రత్యేకంగా తీసుకురా నిజామాబాద్కి వద్దన్నామా? మేమన్నా ఆపినమా? నిజామాబాద్ రూరల్లో పెట్టు, ఆర్మూర్లో పెట్టు, టౌన్లో పెట్టు, బ్రహ్మాండంగా 1,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మొత్తం రోడ్లు మొత్తం మిగతా అన్ని కార్యక్రమాలు నువ్వే చేయి, మేము వద్దంటలేము కదా. ఈ రకంగా చిల్లర మాటలు మాత్రం మాట్లాడవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, మరి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం 1 ఫిబ్రవరి తప్పకుండా కళ్ళు తెరిచి ఈ చివరి బడ్జెట్లోనైనా తెలంగాణకు న్యాయం చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ, పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున మళ్ళొకసారి ధన్యవాదాలు. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, లేదంటే అన్నా మీరొక పని చేయండి. కేంద్రంలో ఉన్న వాళ్ళు, ముఖ్యంగా రాష్ట్రంలో ఉండే బీజేపీ మాట్లాడితే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళకు దమ్ముంటే వాళ్ళకు చేతనైతే పార్లమెంట్ రద్దు చేసి రమ్మనండి. తప్పకుండా ముందస్తు అందరం కలిసిపోదాం, ఎవరేందో ప్రజలు తెలుస్తారు. ఈ మధ్యన మాట్లాడితే పదే పదే ఒకటే డైలాగు సొల్లు పురాణం నేర్చుకున్నారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినట్టాడు ఒక ఆయన. దయచేసి మా పాత్రికేయ మిత్రులు, మా భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు, నాయకులు ఒక విషయం దయచేసి జాగ్రత్తగా మనసులో ఎక్కించుకోండి. 2014కు ముందు నరేంద్ర మోడీ కంటే ముందు 14 మంది ప్రధానమంత్రులు పనిచేశారు భారతదేశంలో. 14 మంది ప్రధానమంత్రులు కలిసి నరేంద్ర మోడీ కంటే ముందు 67 ఏళ్లలో చేసిన అప్పు 56 లక్షల కోట్లు. మళ్ళొక్కసారి చెప్తా, నరేంద్ర మోడీ కంటే ముందు పనిచేసింది 14 మంది ప్రధానమంత్రులు. ఆ 14 మంది ప్రధానమంత్రులు కలిసి చేసిన అప్పు 67 ఏళ్లలో 56 లక్షల కోట్లు. ఒక్క నరేంద్ర మోడీ ఎంత అప్పు చేసిండు ఎరికేనా మీకు? 100 లక్షల కోట్లు 8 ఏళ్లలో చేసింది. 14 మంది చేసిన అప్పు ఒక్క నరేంద్ర మోడీ, ఒకడే ఒక్క నరేంద్ర మోడీ వాళ్ళందరూ చేసిన దానికి డబల్ ఈ 6-7 ఏళ్లలో చేసిండు, 2 ఇంతలు చేసింది. మరి ఎవరు ఎవరిని అప్పుల పాలు చేసింది? ఈ దేశంలో పుడుతున్న ప్రతి బిడ్డ మీద 125,000 రూపాయలు అప్పు ఉందంటే దానికి కారణం నరేంద్ర మోడీ కాదా? 100 లక్షల కోట్ల అప్పు తెచ్చి చేసిన ఒక్క మంచి పని చెప్పండి, చేసినందుకు ఏం లేదు. చేసిన ఒక్క మంచి పని చెప్పండి అంటే మెమ్మెమ్మే బెబ్బెబ్బే. అదే కేసీఆర్ గారి ప్రభుత్వం తెలంగాణలో ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి అప్పు తెచ్చి
పెట్టుబడి పెట్టి భవిష్యత్తు మీద పెట్టుబడి పెట్టి భవిష్యత్ తరాలకు భరోసా ఇచ్చింది. ఎస్ఆర్ఎస్పి ఆగమైపోతుంటే మహారాష్ట్రలో కట్టిన అక్రమ ప్రాజెక్టుల వల్ల ఎస్ఆర్ఎస్పికి పునరుజ్జీవం పోసింది కేసీఆర్ ప్రభుత్వం. ఈ ప్రాంత రైతులలో ఆశలు నింపింది కేసీఆర్ ప్రభుత్వం. ఇంటింటికి నల్లా పెట్టడానికి మిషన్ భగీరథ కోసం వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. 24 గంటల కరెంట్ ఇవ్వడానికి ఉచితంగా రైతుల కోసం వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. హా కేసీఆర్ అప్పు తెచ్చిండు అప్పులపాలు చేసిండని మాట్లాడే సన్నాసుల కోసం నేను చెప్తా ఉన్నా, మేము అప్పు తెచ్చినా బంగారం లాంటి భవిష్యత్తు ఉండాలి తెలంగాణ పిల్లలకని చెప్పి ఉత్పాదక రంగంలో అవి పెట్టుబడుల రూపంలో పెట్టినాం. కరెంటు మీద పెట్టినాం, తాగునీరు మీద పెట్టినాం, సాగునీరు మీద పెట్టినాం. మీలాగా మీ కార్పొరేట్ దోస్తులకు పంచిపెట్టలే పప్పు బెల్లాల లెక్క.